టీడీపీ అధినేత ఏపీ మాజీ సీఎం నారా చంద్రబాబు నాయుడు తమిళనాడు పెరంబదూర్లో ఉన్న రామానుజ దేవాలయాన్ని దర్శించుకున్నారు. దేవాలయ అధికారులు, వేద పండితులు, తమిళనాడు అన్నానగర్ డీఎంకే ఎమ్మెల్యేతో పాటు ప్రముఖ పారిశ్రామికవేత్త విఆర్ లక్ష్మీ శ్యామల చంద్రబాబుకు ఘన స్వాగతం పలికారు. అనంతరం బాబు ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా సమర్థవంతమైన నాయకత్వం కావాలని ఏపీ ప్రజలు కోరుకుంటున్నారని ప్రముఖ పారిశ్రామికవేత్త విఆర్ లక్ష్మీ శ్యామల తెలిపారు. సమానత్వం కోసం పాటుపడిన శ్రీ రామానుజుల వారి జన్మస్థలానికి రావడం తన అదృష్టంగా భావిస్తున్నామని చంద్రబాబు చెప్పారు. తాను కష్టంలో ఉన్నప్పుడు ప్రజలు ఇచ్చిన మద్దతును మర్చిపోలేనన్నారు. ధర్మాన్ని రక్షించుకునేందుకు తెలుగు జాతి కోసం ముందుండి పనిచేస్తానని చంద్రబాబు చెప్పారు. రామానుజర్ ఆశయాలు నేటి తరానికి తెలిసేలా చిన్నజీయర్ స్వామి హైదరాబాద్లో ఆధ్యాత్మిక కేంద్రం నెలకొల్పడం శుభపరిణామమని చంద్రబాబు వ్యాఖ్యానించారు.